హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది ఇందులో మీకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వస్తే మీరు జాబ్లో సెలెక్ట్ అయినట్టు దీంట్లో మీకు లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మెయిల్స్ అయితే వస్తున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి గేస్ చాలా మంది చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు లైక్స్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో గాయస్ ఇక్కడ మనం చూడొచ్చు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే జాబ్ కి సంబంధించి ప్రెసెంట్ మనకి డిట్టో కంపెనీ వారు చాలా మంచి హైరింగ్ చేస్తున్నారు అన్నీ కూడా మనకి రిమోట్ పొజిషన్స్ కాబట్టి మీరు ఆఫీస్ కూడా వెళ్లాల్సిన రిక్వైర్మెంట్ లేదు ఇంటి నుండే పార్ట్ టైం బేసిస్ కింద కానీ ఫుల్ టైం బేసిస్ కింద కానీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలో వీడియో ఎండింగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క వీడియోని ఒకసారి వాచ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది సో ఇందులో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే టూ టీమ్స్ అయితే ఉంటాయి లైక్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట మనం చూస్ చేసుకునే వాళ్ళు టూ టీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది టీమ్ బ్లీజ్ అలాగే టీమ్ అని చెప్పేసి సో ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ టీం వాళ్ళు ఏం చేయాలి ముందుగా మనకి టీమ్ బ్లీజ్ వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ అంతా కూడా టాకింగ్ టు కస్టమర్స్ డైరెక్ట్లీ త్రూ ఫోన్ కాల్స్ ప్రతిరోజు కూడా మీరు నలభై శాతం వర్క్ అంతా కూడా సో వాళ్ళకి సంబంధించి క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళతో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో క్లియర్ చేయడం ఇవన్నీ కూడా మనం చేస్తామన్నమాట సో ఇక్కడ మనం చూడవచ్చు వైల్ యూ స్పెండ్ ద రిమైనింగ్ టైం సో వాట్సాప్ సో రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ అంతా కూడా వాట్సాప్లో అయితే ఉంటుంది నలభై శాతం ఫోన్ కాల్స్ ఫిఫ్టీ మిగతా అరవై శాతం అంతా కూడా వాట్సాప్లో వాళ్ళకి చాటింగ్ ద్వారా వాళ్ళకి సంబంధించిన సందేహాలన్నీ కూడా నివృత్తి చేయాల్సి అయితే ఉంటుంది టైమింగ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత టీమ్ ఫ్యాల్కాన్ టీమ్ ఫ్యాల్కాన్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్ట్ కాల్స్ వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ అంతా కూడా వాట్సాప్లో మీరు వాళ్ళతో సో మీరు చాటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది టైమింగ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే ఏ టీమ్ సూట్ అవుతుందో మీరే ఒకసారి అర్థం చేసుకోండి దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక టీంని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అని చెప్పేసి వాళ్ళు ఒక కాలం ఇచ్చారు సో దాన్ని అయితే మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట యూ కెన్ చూస్ బిట్వీన్ టీమ్ బ్లిస్ అండ్ టీమ్ ఫ్యాల్కాన్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్లోనే మీరు రెండిట్లో ఏదో ఒక టీమ్ని అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఒకవేళ మీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం మీకు తెలియన తెలియకపోయినా అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియకపోయినా కూడా వాళ్ళు మీకు ఇనీషియల్గా టూ మంత్స్ పాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు కాబట్టి ఎవ్వరు కూడా సో సందేహపడద్దు నేను చేయగలనా లేదా అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ని అయితే యూజ్ చేసుకోండి మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ మీకు ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని ఈ వర్క్ అయితే చేసుకునే ఛాన్స్ ఉంటుంది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు మీకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు శాలరీ కూడా సో ఇక్కడ మనం చూడవచ్చు సిటీసీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ఫిక్స్డ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు యావరేజ్గా చూసుకున్నా కూడా ఫార్టీ త్రీ రూపీస్ వరకు పర్ మంత్ అయితే మనం సంపాదించుకోవచ్చు వెల్నెస్ లీవ్స్ ఉంటాయి అలాగే ఈవెంట్స్ కూడా మీకు అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు సో ఇది కంప్లీట్ అవడానికి అప్రాక్సిమేట్లీ వన్ వీక్ అయితే టైం పడుతుందని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళే ఇచ్చారు సో విత్ విత్ ఇన్ ఏ మాక్సిమం ఆఫ్ వన్ వీక్ వన్ వీక్లోనే మీకు దీనికి సంబంధించి సెలక్షన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది ఇందులో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటరాక్టరీ కాల్ సో దాంట్లో మీకు హెచ్ఆర్ కాల్ చేస్తారు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటారు ఫర్దర్ రౌండ్కి అయితే సెలెక్ట్ చేస్తారు సో సెలెక్ట్ చేసిన తర్వాత టాస్క్ అని ఉంటుంది అందులో మీ స్కిల్స్ కానీ మీ పొటెన్షియల్ కానీ సో మీ గురించి అయితే కంప్లీట్గా మీకు కొన్ని ఏవైతే స్కిల్స్ ఉంటాయో వాటి గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది తర్వాత టాస్క్ టూ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు డైవ్ డీపర్ ఇన్ టు ద రోల్ అండ్ షోకేస్ యువర్ ఎక్స్పర్ట్ అయితే సో మీరు ఏం చేయగలరు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఒక టాస్క్ ద్వారా మీకు అయితే కండక్ట్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇక ఫైనల్గా మీకు ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది అందులో ఏంటంటే మీకు డాక్టర్ మెంటేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అనేది చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు షార్ట్ వీడియో రెజ్యూమ్ కూడా మనం అయితే పంపించాల్సి అయితే ఉంటుంది అది మనకి మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించి సెలక్షన్ కూడా కంప్లీట్ చేస్తారు మీకు ఎలాంటి సేల్స్ టార్గెట్స్ అయితే ఉండో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నో స్పామ్ నో మిస్లీడింగ్ కాల్స్ అయితే మనం చేయాల్సిన పని అయితే లేదు వాళ్ళు ఏదైతే మీకు టాస్క్లు ఇస్తారా ఒక టాస్క్ అనేది ఫినిష్ చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై నో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఒక చిన్న అప్లై ఫార్మ్ అయితే వస్తుంది మీ రెజ్యూమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి ఇక్కడ నేను చెప్పాను కదా టూ టీమ్స్ అయితే ఉంటాయి టూ టీమ్స్లో ఏదో ఒక టీమ్ అయితే మనం చూస్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోండి ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా అడుగుతున్నమాట సో మీరు ఏ టైమింగ్స్ లో వర్క్ చేస్తారు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట సో క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి పెట్టేశాను నేను తర్వాత ఇక్కడ మనకి సిటీసీ గురించి అడుగుతున్నాను ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి సో ఈ జాబ్ పోస్ట్ మీకు ఏ విధంగా తెలుసో అడుగుతున్నారు సో మీరు సింపుల్గా యూట్యూబ్ అని చెప్పేసి పెట్టేసాను సరిపోతుంది సో తర్వాత ఏంటంటే సో ఒకవేళ అదర్స్ అయితే కనుక ఇక్కడ మీరు తర్వాత మనకి రిఫరల్ ఎంప్లాయీ అడుగుతున్నారు నో అని చెప్పేసి పెట్టండి తర్వాత ఇవన్నీ కూడా మనకి మ్యాండేటరీ కాదు అంటే మీకు అప్లికబుల్ కాదు కాబట్టి నాట్ అప్లికేబుల్ ఎన్ ఏ అని చెప్పేసి ఇచ్చేసేయండి ఏవైతే మనకు తెలియదో అవన్నీ కూడా నాట్ అప్లికబుల్ పెట్టేసేయండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు బేసిక్గా ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఒకసారి చదువుకొని సో మీరు ఆన్సర్ అయితే చేసే ప్రయత్నం చేయండి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ డెక్లరేషన్ మార్క్స్ ఉంటాయి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇందాక చెప్పిన విధంగా మీకు సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో అయితే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్